हाय फ्रेंड्स वीडियो नीन प्लांट एक्वेरियम चेस्तुन्नानु लोपल उन्ने प्लांट्स अलागे लोपल उन्ने सैंड नीन बीच की वेल्ली अयिते कलर चेसुकोनि वच्चानु आ वीडियो आलरेडी मन यूट्यूब लो अयिते अप्लोड चेयडं जरिगिंदि दानि लिंक नीन किंद डिस्क्रिप्शन लो इच्चानु एवरैना चूडालनट्लयिते चूडंडि अयिते फ्रेंड्स इक्कड चूसारु कदा फस्ट मनं टैंक मन एक्वेरियम टैंक अनेदी इला सेट चेसुकोवाली दानि पैन क्याप कूडा नीने स्वयंगा चेसानु अदि कूडा एवरैना चूडलनट्टयिते किंद लिंक अयिते इच्चानु डिस्क्रिप्शन लो चूडंडि मनं बीच नुंडि तेच्चिन सैंड अयिते इदि चाला मंदि अडगोच्चु मट्टितोने चेयोच्चा अनि काकपोते नेनैते ई वीडियोलो सैंड तो चेस्तुन्नानु ఇక్కడ మీరు చూసినట్టయితే బీచ్ నుండి తీసుకొచ్చే ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇవైతే చాలా చాలా బాగుంటాయి ప్లాంటెడ్ ఎక్వేరియంకి. నేనైతే ఆల్రెడీ చాలా సార్లు అయితే యూజ్ చేశాను, పాత వీడియోల్లో కూడా చూపించాను. నన్ను అయితే చాలామంది అడిగారు అవి ఏ ప్లాంట్స్ అన్నానే, కానీ ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అవి బీచ్ ప్లాంట్స్ అని. అయితే ఈ శాండ్ మనం బీచ్ శాండ్ ఉపయోగించడం వల్ల ఏంటంటే శాండ్ అనేది కిందనే ఉండిపోద్ది, మనం ఎంత వాటర్ పోసినా సరే పైకి అయితే అసలు తేలదు. అదే నార్మల్గా బుర నార్మల్గా మట్టి అనుకో అదైతే పైగానే తేలిపోతుంది. మనం అయితే ఇలాగ శాండ్ అనేది ఫస్ట్ అయితే వేసుకోవాలి, మీకు నచ్చినలాగా డెకరేట్ అయితే చేసుకోండి. నేను దీంట్లో చెప్పే టిప్స్ మీరు ఫాలో అయినట్టయితే మీరు మీ ఎక్వేరియం అనేది చాలా నీట్గా ఉంచవచ్చు. ఫస్ట్ మనం ఈ శాండ్ అనేది బాగా వాష్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా బీచ్ శాండ్లో, అదంతా పోయేలాగా, లేదంటే ఫిషెస్కి ఎఫెక్ట్ కూడా అవుతుంది. అయితే తర్వాత ఏంటంటే ఈ ప్లాంట్స్ అన్నిటినీ మనం నీట్గా పేర్చుకొని వాటిని కప్పెట్టాలన్నమాట. ఈ శాండ్ అంతా మనం ఆ ప్లాంట్స్ కొనే రూట్స్ ఇవన్నిటిలో కప్పెట్టేయాలి. అలాగే ఈ ప్లాంట్స్ కూడా బాగా వాష్ అయితే చేసుకోండి. అలాగే ఈ ప్లాంటెడ్ ఎక్వేరియం ఎలా క్లీన్ చేయొచ్చు అనేది అడుగుతారు మీరు చాలామంది. దానికైతే మీ దగ్గర ఉంటుంది కదా అది స్వైపింగ్ సంబంధించింది, దాంతో అయితే క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మీరు క్లీన్ చేయకపోయినా పర్లేదు, ప్లాంటెడ్ ఎక్వేరియం మ్యాక్సిమం వాటర్ మీరు క్లీన్ చేసుకుంటే చాలు. కిందన ఆ వేసే వ్యర్థాలు అవన్నీ ఆ సాయిల్లో అనేది కలిసిపోయి ప్లాంట్కి అనేది ఇంకా హెల్దీ అవుతుంది, అలాగే ఫిషెస్కి ఎటువంటి జబ్బులు కూడా రావు. అయితే మనం మనీ ప్లాంట్ కూడా ఒకటైతే ఇలా పెట్టుకోవాలి, నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను మీ అందరికీ నీట్ కనబడాలని చెప్పి. దీంట్లో వాటర్ వేసినప్పుడు కూడా నేను చెప్పే టిప్ అయితే ఫాలో అండి. ఇలాగ మీరు ఒక ప్లేట్ కానీ ఏదైనా కప్ మాత్రం పెట్టుకోండి, డైరెక్ట్గా పైప్ అనేది వేసేయడం లేదంటే ఒక మగ్గుతో వాటర్ తెచ్చి పోసేయడం ఇలాంటివి అయితే చేయకండి. ఇలా పెట్టి ఇలాగ వేసుకోవడం వల్ల ఏంటంటే అవుద్ది, ఒక్కసారి ఫోర్స్ అనేది అప్లై అవ్వదు మన శాండ్కి అనేది అవ్వకుండా చాలా నీట్గా అయితే మీకు సాయిల్లో నుంచి అలా నెమ్మదిగా వాటర్ అనేది అయితే ఇక ఇలాగైతే వస్తుంది. నార్మల్గా చాలామంది పైప్తో వాటర్ వేసేస్తారు, వాళ్ళకి ఏంటంటే శాండ్ అలాగే చెత్త మొత్తం అంతా కలిసిపోయి పైకి నొరగలా తేలిపోవడం కానీ అదంతా ఒక 2 డేస్ వరకు వాటర్ అనేది క్లియర్ అవ్వదు. కానీ నేను చెప్పిన ట్రిక్ ఇవ్వండి, ఇలా కనుక ఫాలో అయినట్టయితే మీరు చూసారు వీడియోలో నేను క్లియర్గా చూపించాను, నేను అప్పటికప్పుడే చేశాను కూడా, వాటర్ అనేది ఎంత క్లియర్గా ఉందో మీరు అబ్జర్వ్ చేయండి. శాండ్ కూడా అసలు ఒక్క చిన్న రవ్వ కూడా అసలు పైకి అనేది తేలదు. మొక్కలు కూడా చాలా నీట్గా మనం అయితే ఇలా అరేంజ్ చేసుకోవాలి. చాలామంది ప్లాంటెడ్ ఎక్వేరియం చేయండి అని అయితే అడిగారు కాబట్టి నేనైతే చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం ఫిషెస్ని అనేవి యాడ్ చేసుకుందాం. నేనైతే బీటా ఫిషెస్ని యాడ్ చేస్తున్నాను ఫీమేల్స్, అలాగే జిబ్రాస్ కూడా యాడ్ చేస్తున్నాను. చాలామంది ఆ ప్లాంట్ నేమ్ ఏంటో అడగచ్చు, అది నార్మల్గా నేటివ్ బీచ్ ప్లాంట్ అన్నమాట, నేటివ్ అంటారు ఆ ప్లాంట్ని. కావాలంటే మీరు నెట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అయితే ఇలాగ ఉంచి ఒక 15 మినిట్స్ కానీ ఈసారి అయితే మాత్రం 30 మినిట్స్ ఇలా ఉంచండి, ఎవరైనా బీచ్ సాయిల్ తెచ్చి ప్లాంటెడ్ ఎక్వేరియం చేస్తే. ఎందుకంటే దాంట్లో చాలా ఎక్కువ ఉంటుంది సాల్ట్ కంటెంట్ అనేది, దానికి మన చేపలకి మ్యాచ్ అవ్వాలి కదా. నేనైతే ఒక 30 మినిట్స్ అయితే ఇలా పెట్టుకొని ఉంచుకున్నాను పిహెచ్ లెవెల్స్ కానీ అలాగే వాటర్ టెంపరేచర్కి అలా మ్యాచ్ అవ్వడం కోసం. తర్వాత మనం ఎప్పుడైనా ఫిషెస్ని తెచ్చిన పాత వాటర్తోనైతే కొత్త వాటర్లో ఎప్పుడు వేయకూడదు, ఈ ఓల్డ్ వాటర్ నుండి న్యూ వాటర్లోకి ఫిషెస్ని అనేవి తీసుకొనే వేయాలి. డోంట్ యాడ్ ఓల్డ్ వాటర్ ఇంటూ న్యూ వాటర్, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా నేను 200 లైక్స్ అయితే దాట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ టార్గెట్ ఇచ్చేసినట్టే మీకు 200 లైక్స్. ఎందుకంటే నేను బీచ్కి వెళ్ళి ఆ ప్లాంట్స్ తెచ్చి ఇసుకంతా చేసి నేనైతే ఇది 1 వారం రోజులే పట్టింది నాకు ఈ పని అంతా చేయడం కోసం. శాండ్ కడిగి దాన్ని ఎండబెట్టి ఇవన్నీ చేసినప్పటికీ
అందుకని సార్ మీరు లైక్ అయితే చేయండి, కింద కామెంట్ కూడా చేయండి ప్లాంటెడ్ ఎక్వేరియం ఎలా ఉందో అని చెప్పి. మీ అందరికీ నచ్చిందా అనేది నేను అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్లో కాన్సెప్ట్ వీడియోస్ అన్నీ బాగున్నాయో లేవో కూడా కింద అయితే కామెంట్ చేయండి. నేను అడిగింది ఇది ఒక్కటే, లైక్ ఒకటి కామెంట్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఎటువంటి డౌట్ ఉన్న ప్లాంట్ల ఎక్వేరియం గురించి కానీ నార్మల్గా ఫిషెస్ కాస్ట్ గురించి, మీరు ముందు ఎక్వేరియం షాప్స్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి నేను పెట్టే వాళ్ళకి, దాని తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అనేది చేయండి. అలాగే మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే ఎక్వేరియమ్స్ ఉన్నా వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి ఇవ్వండి, మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఛానల్ ఉంది, మీ షాప్ది వీడియో పెట్టవచ్చు అని చెప్పి వాళ్ళని నాకు కాల్ చేయమనండి, నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వమండి. అప్పుడు నేను నాకు కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. నేను కూడా వీడియో అనేది కొంచెం సింపుల్గా పెడతాను. ప్లాంటెడ్ ఎక్వేరియం ఎలాగుందో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే మీ సలహాలు సందేశాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.